టెన్త్ కంప్లీట్ చేసిన వారికి వచ్చేసి ఫైర్ స్టేషన్ లో భారీగా ఉద్యోగాలనే భర్తీ చేయనున్నారు. ఇందులో మనకు టోటల్ గా వచ్చేసి 7306 జాబ్స్ అనేవి భర్తీ చేయనున్నారు. ఈ జాబ్స్ ని వచ్చేసి అన్ని క్యాస్టులకు డివైడ్ చేసి ఇచ్చారు. చూసుకొని అప్లై చేసుకోవచ్చు. మనకు ఏ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు అంటే ఫైర్ ఆపరేటర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ జాబ్స్ అన్ని గ్రూప్ సి పద్ధతిలో భర్తీ చేయనున్నారు ఫ్రెండ్స్. ఈ జాబ్స్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని पक्ने वा बिल सिंबल टैप फ्रेंड्स नोटिफिकेशन मन को फायर डिपार्टमेंट रिलीज दीन अंटे फायर ऑपरेटर विभाग में उद्योग भर्ती चयन जॉब्स मन को ग्रूप सी पद्धति भर्ती चयन इंदो मन को टोटल वे 7306 जॉब्स अने भर्ती चयन जॉब्स वे कैस्ट वेड डिवाइड इकोनॉमिकली वीकर शिक्षण विभाग में वे 1221 वेकेंसी उन्नाई ओबीसी कैटगरी वे 1215 वेकेंसी उन्नाई अनरिजर्व विभाग में अत्यधिक 2290 వేకెన్సీ ఉన్నాయి. ఎస్సీ కేటగిరీలో 1409 వేకెన్సీ ఉన్నాయి. ఎస్టీ కేటగిరీలో 1171 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో ఉన్న జాబ్ కి మనం అప్లై చేయాలి అంటే ఆన్లైన్ లోనే అప్లై చేయవలసి ఉంటుంది. ఆన్లైన్ లో అప్లై చేయాలి అంటే స్టార్టింగ్ డేట్ వచ్చేసి 11వ తేదీ 8వ నెల 2022 నుండి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి 10వ తేదీ 9వ నెల 2022 లోపు అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఉన్న జాబ్ కి మనం అప్లై చేయాలి అంటే విజిట్ చేయవలసిన వెబ్సైట్ dssbonline.nic.in అనే వెబ్సైట్ లోకి వెళ్లి అప్లై చేయవలసి ఉంటుంది. ఇందులో ఉన్న జాబ్ కి మనం అప్లై చేయాలి అంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ అంటే ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. 10th క్లాస్ కంప్లీట్ చేసి ఉండవలసి ఉంటుంది. దీంతో పాటు వాలిడ్ హెవీ డ్యూటీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండవలసి ఉంటుంది. ఈ రెండు కలిగి ఉంటే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న వాళ్ళకు వచ్చేసి రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అందులో మెరిట్ వచ్చిన వాళ్ళకు వచ్చేసి ఎండ్యూరెన్స్ టెస్ట్ డ్రైవింగ్ టెస్ట్ పెట్టి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్ కి మనం అప్లై చేయాలి అంటే మినిమం హైట్ అనేది ఉండవలసి ఉంటుంది. 165 సెంటీమీటర్స్ హైట్ ఉండవలసి ఉంటుంది. 5 సెంటీమీటర్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు వచ్చేసి రిలాక్సబుల్ క్లియర్ గా ఇచ్చారు. అలానే మినిమం వెయిట్ వచ్చేసి 50 కేజీస్ వెయిట్ ఉండవలసి ఉంటుంది. చెస్ట్ వచ్చేసి 81 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పెండ్ చేసినప్పుడు 86.5 సెంటీమీటర్స్ ఉండవలసి ఉంటుంది. హైసైట్ వచ్చేసి 6x6 ఉండవలసి ఉంటుందని క్లియర్ గా ఇచ్చారు. మనకు శాలరీ వచ్చేసి 20,200 ప్లస్ గ్రేడ్ పే 2,000 రూపాయలు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకుంటే జాబ్ లో చేరగానే వచ్చేసి మనకు 25,000 పైనే శాలరీ తీసుకోవచ్చు. ఏజ్ అనేది 27 సంవత్సరాలు మించకూడదని క్లియర్ గా ఇచ్చారు. ఈ జాబ్స్ కు వచ్చేసి పర్సన్ విత్ డిసబిలిటీ కేటగిరీల వాళ్ళు నాట్ సూటబుల్ అని క్లియర్ గా ఇచ్చారు. కాబట్టి వాళ్ళు మాత్రం అప్లై చేసుకోకూడదు. ఈ జాబ్స్ కి మనం అప్లై చేయాలి అంటే ఆన్లైన్ లోనే అప్లై చేయవలసి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ మాత్రం యాక్సెప్ట్ చేస్తామని క్లియర్గా ఇచ్చారు. అప్లై చేసేటప్పుడు వచ్చేసి ఆధార్ కార్డ్ లేదా ఏదైనా గవర్నమెంట్ ప్రూఫ్ అనేది మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అలానే 100 రూపాయలు వచ్చేసి అప్లికేషన్ ఫీజు అనేది పే చేయవలసి ఉంటుందని క్లియర్గా ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే టైర్ 1 ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అందులో క్వాలిఫైన్ వాళ్ళకు వచ్చేసి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుందని క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఇక్కడ సిలబస్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ సిలబస్ ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వడం ద్వారా జాబ్ అనేది ఈజీగా పొందవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి వర్తిస్తాయి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. అలానే దీనికి సంబంధించి మనకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అంటే టోటల్గా వచ్చేసి 2 గంటలు టైం ఇస్తారు. మనకు 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్కులకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి వచ్చేసి 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంది. కాబట్టి మీకు తెలిసిన ఆన్సర్స్ మాత్రమే, కరెక్ట్గా తెలిసిన ఆన్సర్స్ మాత్రమే ఆన్సర్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మీ స్కోర్ అనేది పెరుగుతుంది. స్కోర్ పెరిగితే జాబ్ అనేది ఈజీగా వస్తుంది. ఇందులో రిటర్న్ టెస్ట్లో మనం క్వాలిఫై ఇవ్వాలి అంటే జనరల్ వాళ్ళకు వచ్చేసి 40% స్కోర్ రావాలి. అలానే ఓబీసీ వాళ్ళకు 35, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 30% స్కోర్ చేస్తే క్వాలిఫై అవుతారు. క్వాలిఫై అయిన తర్వాత వచ్చేసి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ వచ్చేసి టోటల్గా 100 మార్కులకు ఉంటుంది. మనకు ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్లో ఏ విధంగా ఉంటాయి అంటే లాంగ్ జంప్ వచ్చేసి 2.8 మీటర్ మనం లాంగ్ జంప్ చేయవలసి ఉంటుంది. హై జంప్ వచ్చేసి 0.8 మీటర్ మనం హై జంప్ చేయవలసి ఉంటుంది. మనకు 800 మీటర్స్ అండ్ రన్నింగ్ వచ్చేసి 200 సెకండ్స్లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఇందులో మనకు మెరిట్ వచ్చిన వాళ్ళకు వచ్చేసి ఎక్కువ మార్కులు వస్తాయి, వాళ్ళకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఈ నోటిఫికేషన్ గురించి. ఈ పీడిఎఫ్ ఫైల్ లింక్, అలానే అప్లై చేసే లింక్ రెండు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. చూసుకొని అప్లై చేసుకోండి. అలానే టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఈ జాబ్స్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.